కపుల్ అక్కినేని నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంతలు తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. మేం విడిపోతున్నామంటూ అక్టోబర్ 2న ఈ జంట అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి వీరి విడాకుల వ్యవహారం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో వారు పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా శామ్ ముంబైలో ఇల్లు కొనిందని, త్వరలోనే అక్కడికి మకాం మార్చనున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్ని కొట్టిపారేస్తూ తాను హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు ఇటీవల శామ్ సోషల్ మీడియా లైవ్ సెషన్ లో స్పష్టం చేస్తుంది. దీంతో ఆమె అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈలోగా వారి విడాకుల ప్రకటన మరోసారి ఫ్యాన్స్ ని బాధించింది. దీంతో సమంత ఇక ముంబైకి వెళ్లటం ఖాయమని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో శామ్ అభిమానులకు ఊరటనిచ్చే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇకపై కూడా శామ్ హైదరాబాద్ లోనే ఉండబోతోందట. గచ్చిబౌలిలోనే ఓ ఫ్లాట్ కి సమంత షిఫ్ట్ కానుందని, ఇకపై అక్కడే ఒంటరిగా నివసించనుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే గతంలో శామ్ హైదరాబాద్ తనకు ఎన్నో ఇచ్చిందని, ఇదే తన హోమ్ టౌన్, ఇప్పటికీ ఎప్పటికీ అని చెప్పింది. కాగా సమంత ఇటీవల శాకుంతల మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకోగా కాతువాకుల 2 కాదల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం శామ్ చెన్నైలో ఉంటున్న విషయం తెలిసిందే.